హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వే ప్రోటీన్ని పాలలో కలిపి తీసుకోవడం బెటరా లేదంటే వాటర్లో కలిపి తీసుకోవడం బెటరా అని చెప్తాను. సో వే ప్రోటీన్ని మనం వాటర్లో కలిపి కనుక తీసుకున్నట్టయితే అది ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. అలాగే వే ప్రోటీన్ని మనం పాలలో కలిపి కనుక తీసుకున్నట్టయితే అది స్లోగా డైజెషన్ అవుతుంది. మనం వర్కౌట్ చేసిన తర్వాత పోస్ట్ వర్కౌట్లో మనం వే ప్రోటీన్ని వాటర్లో కలిపి తీసుకోవాలి. సో అలాగే మనము వే ప్రోటీన్ని రాత్రి బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం పడుకోవడానికి ముందు వే ప్రోటీన్ మనం పాలలో కలిపి తీసుకోవాలి. సో నైట్ మనం స్లీపింగ్ మోడ్లో ఉంటాం కాబట్టి మనకు స్లోగా ప్రోటీన్ అనేది డైజెషన్ కావాలి. కాబట్టి మనం వే ప్రోటీన్ని నైట్ టైంలో మనం పాలలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వే ప్రోటీన్ని పోస్ట్ వర్కౌట్లో మనం వాటర్లో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వే ప్రోటీన్ని మనం పాలలో కలిపి తీసుకోవచ్చు, అలాగే వాటర్లో కూడా కలిపి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.